రాష్ట్రంలో 2022-23 ఆర్థిక ఏడాదిలో పన్నుల రాబడులు భారీగా రాగా పన్నేతర ఆదాయం మాత్రం తగ్గింది. 2021-22 ఆర్థిక ఏడాది కంటే గత ఆర్థిక సంవత్సరం పన్నుల ఆదాయం 16,625 కోట్ల అధికంగా వచ్చింది. జీఎస్టీ దాదాపు 100% వసూలు కాగా రాష్ట్ర ఎక్సైజ్ సుంకం 100% దాటినట్లు కాగ్ వెల్లడించింది. రాష్ట్ర సొంత ఆదాయ వనరులు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 2 ఆర్థిక ఏడాది కూడా పన్నుల రాబడులు 100% దాటాయి. 2021-22 ఆర్థిక ఏడాదిలో 102.89% పన్నులు వసూలు కాగా గత ఆర్థిక సంవత్సరంలో 100.01% పన్నులు వసూలైనట్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ వెల్లడించింది. గత ఆర్థిక ఏడాది పన్నేతర ఆదాయం నిర్దేశించిన లక్ష్యంలో 76.92% రాగా అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2021-22 28.99% మాత్రమే వచ్చింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో 126,606 కోట్లు పన్నులు వసూలవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మార్చి నాటికి వచ్చిన పన్నుల రాబడులను పరిశీలించిన కాగ్ 126,617 కోట్ల మేర పన్నులు వసూలుతో స్వల్పంగా పెరుగుదల నమోదు చేసి 100.01% వచ్చినట్లు వెల్లడించింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 42,189.47 కోట్లు జీఎస్టీ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా 41,888.84 కోట్లు వసూలై లక్ష్యంలో 99.29% సాధించింది. అదేవిధంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి 15,600 కోట్ల మేర రాబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా 14,228.19 కోట్లు వచ్చి లక్ష్యంలో 91.21% మేర సాధించినట్లు పేర్కొంది. అమ్మకపు పన్ను ద్వారా 33,000 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా 29,604.21 కోట్లు సాధించి లక్ష్య నిర్దేశనలో 89.71% పరిమితమైంది. మద్యంపై విధించిన రాష్ట్ర ఎక్సైజ్ సుంకం ద్వారా మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో 17,500 కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా అంతకు మించి 18,470 కోట్లు రాబడి వచ్చి నిర్దేశించిన లక్ష్యం కంటే 5.55% అధికంగా వచ్చింది. కేంద్ర పన్నుల వాటా కింద రాష్ట్రానికి 12,407.64 కోట్ల మేర వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా 13,994.87 కోట్లు వచ్చి 12.79% అధికంగా వచ్చినట్లు కాగ్ వెల్లడించింది. ఇక పన్నేతర ఆదాయం తీసుకుంటే 25,421.63 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా 19,553.62 కోట్లు మాత్రమే వచ్చి 76.92% పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల కింద 41,001.73 కోట్లు వస్తుందని అంచనా వేయగా కేవలం 13,179.21 కోట్లు అంటే కేవలం 32.14% వచ్చినట్లు కాగ్ వెల్లడించింది.